నమస్తే, వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే మా లక్ష్యం. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తామన్న లోకేష్. లిక్కర్ స్కామ్ కేసులో కొనసాగుతున్న సిబిఐ విచారణ. అప్రూవర్లు వాంగ్మూలాల ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్న అధికారులు. కాంగ్రెస్ కు క్యాండిడేట్లు దొరకడం లేదు. 17 స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమన్న బండి సంజయ్. కడపలో నా ప్రచారంతో వైసీపీకి వణుకు పుడుతోంది. అవినాష్ రెడ్డిని మార్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్న షర్మిల. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయొచ్చు. ఇజ్రాయెల్ ను రక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్న జో బైడెన్. రైతుకు అప్డేట్స్ చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి నేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. నంబూరు నుంచి 14వ రోజు ప్రారంభమైన బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతోంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబువి అన్ని దగాకోరు హామీలని నమ్మితే మరగడం ఖాయమంటూ విమర్శించారు సీఎం. తాము అధికారంలోకి వచ్చాక చేనేతల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. నేతన్న నేస్తం పథకం కింద 970 కోట్ల రూపాయలు అందజేశామన్నారు. తమ సంక్షేమ పాలనలో 106,000 మంది చేనేతలకు లబ్ధి చేకూరిందని జగన్ వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0. చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు. జారీపై విధించిన వ్యాటు రద్దు, జరీపై విధించిన వ్యాటు రద్దు, అది లేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి 100,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం, అది లేదు. చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, అది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, అది లేదు. ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం. వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1,000కి పెంచుతాం, అది అంతంత మాత్రమే. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలు, జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం, అదీలా. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పేడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం, అదీ లేదు. సగం ధరకే జనతా వస్త్రాలు పథకం పునరుద్ధరణ, అదీ లేదు. చేనేత సొసైటీలకు 20% రాయితీపై ముడి సరుకులు సరఫరా, కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు, అది లేవు. 150,000తో ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు. ఒకరికన్నా ఇచ్చాడా? ఒకరికన్నా ఒక ఇల్లన్నా, ఒక సెంట్ స్థలమన్నా? తీరా మనం 54,000 మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 98% ఇంటూ, ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి, ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేనేతలకు నిజంగా ఈ 58 నెలల కాలంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది.
ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతన్నల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము, ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు, నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ విచారిస్తోంది. శుక్రవారం కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు కవితను తరలించారు. శనివారం ప్రత్యేక దర్యాప్తు అధికారులు కవితను ప్రశ్నించారు. అప్రూవర్ల్ గా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆమెను విచారించారు. ఆదివారం కూడా కవితను ప్రశ్నించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కవితను కలిసేందుకు న్యాయవాదికి, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈ రోజు సాయంత్రం తన లాయర్, భర్త అనిల్, ఇతర కుటుంబ సభ్యులు కవితను కలిశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీలో $1 trillion ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు లోకేష్. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారంటూ విమర్శించారు. విద్యా సంస్థలు తీసుకురావడం పక్కన పెట్టి గంజాయిని ఏపీకి అడ్డాగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామంటూ వెల్లడించారు లోకేష్. ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క పెట్టుబడి రాలేదు. పదే పదే అంటున్నాడు బట్టన్ నొక్కినాను. అప్పులు చేసి బట్టన్ నొక్కుతాం కాదు, అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు సంక్షేమంలో ఖర్చు పెడతాం. తప్పు కోయంబత్తూరుకి వెళ్ళా నేను అన్నమలై ప్రచారాన్ని. ఆయన అడుగుతున్నాడు నన్ను, అరే మీరు అదొకటే ఎక్స్పోర్ట్ చేస్తారా అని అడిగాను. ఆంధ్ర గంజే మా తమిళనాడు కూడా మొత్తం వచ్చేసిందని అని చెప్పాడు. నేను చూడండి ఎంత అన్యాయంగా తయారైపోయిందో రాష్ట్ర పరిస్థితి. బాబు గారు ఆనాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను ఒకటే చెప్పా, గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, అక్కడ పసుపు జెండా ఎగిరేసి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పాను. 2019లో నేను ఫెయిల్ అయ్యాను, కానీ నేను అధైర్యపడలా. మొదటి రోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపించింది. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని మొదలుపెట్టి ఈరోజు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకు నేను చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ ఒక బీపీఓ సంస్థ తీసుకొచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించాను. కానీ ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నా, అహర్నిశలు కష్టపడాను. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడమ్మా. పేదరికం లేని మంగళగిరి చేయాలనేది నా లక్ష్యం. నిధులు తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలుపుకుంటాను. ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ $5 trillion. ఐ సే ఆంధ్రప్రదేశ్ షుడ్ బి $1 trillion ఎకానమీ. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ బీన్ టాకింగ్ సిన్స్ 2017. లుక్ అట్ మై స్పీచెస్ సిన్స్ 2017 ఐ బీన్ సేయింగ్ దిస్ అండ్ వి ఆర్ కమిటెడ్ టు. కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి హంతకుడని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు షర్మిల. ప్రజలు నిజాలు తెలుసుకున్నారని, అవినాష్ రెడ్డిని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వెల్లడించారు. అవినాష్ రెడ్డిని మారుస్తున్నామంటే సిబిఐ చెప్పింది నిజమేనని నమ్ముతారా అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. జమ్మల మడుగులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు. ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరు ఏ పక్షమో, మీరు ఎవరిని గెలిపిస్తారో, మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది,
ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తెలుసుకోండి. మేము 4 రోజులు కాదు 5 రోజులు అయింది ఈ కడపలో, కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి, ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నా, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట, సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట, అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతుంది. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు 7 గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినా, ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని, దోషి అని సిబిఐ చెప్తున్నా, అక్యూజ్ గా చేర్చినా మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు, మీకు, కడప వాసులకు, కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నాకు భయం లేదు, నాకు ఎవరిని చూసినా భయం వేయదు, అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేను. అందుకే ఈరోజు ధైర్యం చేసి మళ్ళీ హంతకులు పార్లమెంటుకు వెళ్ళకూడదు, మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంటుకు నిలబడి, మరి మీరు కూడా ధైర్యం చేస్తారా? మీరు కూడా నిజం వైపు నిలబడతారా? మీరే నిర్ణయితారు. మళ్ళీ చెప్తున్నా, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముణ్ణి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణయితారు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణయితారు. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది, ఆశీర్వదించమని కోరుతుంది. ఇండియా పొలిటికల్ లీగల్ కప్, తెలంగాణ పొలిటికల్ లీగల్ కప్ లో విజయం బీజేపీదేనని బండి సంజయ్ అన్నారు. ఈ ఎన్నికల టోర్నమెంట్ లో కాంగ్రెస్ టీమ్ కు ప్లేయర్లు కరువయ్యారని విమర్శించారు. టీమ్ సభ్యులున్న బీఆర్ఎస్ తీవ్ర నిరాశలో ఉందని చెప్పుకొచ్చారు బండి. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశంలో, రాష్ట్రంలో తమదే హవా అంటూ వెల్లడించారు. తెలంగాణలో 17కు 17 సీట్లను గెలిచి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశారని, కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారని వెల్లడించారు బండి సంజయ్. తెలంగాణలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు మన క్యాప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్యాప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఏఎం పార్టీతో, ఆ పార్టీతో, ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి, మోడీ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎత్తి బస్సులో మీ అందరి కష్టాచితంగా నేను గెలవబోతున్నా.
దాంతో పాటు మన డీకే అరుణ గారు ఇలా మా పాలమూరులో గెలవబోతున్నారు, ఇలా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు, ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరి లో గెలవబోతున్నారు, దాంతో పాటు మెదక్ లో రఘునందనరావు గెలవబోతున్నారు, ఇవాళ హైదరాబాద్ లో మాధవిలత గారు గెలవబోతున్నారు, దాంతో పాటు వరంగల్లో అరూరి రమేష్ గారు గెలవబోతున్నారు, పెద్దపల్లిలో గోమాత శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు, నల్గొండలో సైద్ రెడ్డి గారు గెలవబోతున్నారు, దాంతో పాటు చేవెళ్లలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గెలవబోతున్నారు, జహీరాబాద్ లో బిబి పాటిల్ గారు గెలవబోతున్నారు, ఖమ్మంలో వినోదరావు గారు గెలవబోతున్నారు, భువనగిరిలో భూర నర్సయ్య గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇట్లా అన్న అయిపోయినాయి. ఆదిలాబాద్ నగేష్ గారు వారు కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇవాళ నాగర్ కర్నూలులో భరత్ గారు గెలవబోతున్నారు. ఇది కిషన్ రెడ్డి గారి టీపీఎల్ టీం. మ్యాచ్ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడ క్రికెటర్స్ ప్లేస్ దొరకలేరు. మనకు మ్యాచ్ నడుస్తుంటే కూడా కాంగ్రెస్ వాళ్ళకు ప్లేస్ దొరకలేరు. ఇలా బీఆర్ఎస్ లకు ఉన్న ప్లేయర్స్ ఆ కేసీఆర్ ముఖం నుంచి ఆడలేకపోతున్నారు. డైలమాలో ఉన్నారు. ఇవాళ ఉత్సాహంతో హుషారుగా పనిచేసేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి టీమ్. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తూ గట్టి ఆడుతున్నది వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ గారి టీం. ఇలా ఉత్సాహంగా ఉరుకలెత్తుతూ ఇలా క్రికెట్ రాజకీయాల్లో ఐపీఎల్ మ్యాచ్ గెలవబోతున్నాం. ఇలా అందుకే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కడ చూసిన భారతీయ జనతా పార్టీ వాతావరణం నెలకొన్నదంటే అది మీరు కష్టపడి పనిచేయడం వలన ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ వాతావరణం. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు పూర్తి సమయం ఇచ్చి దాదాపు 45 రోజుల పాటు పంచాయత యాత్ర చేస్తే మీరు అందరూ సమయం ఇచ్చారు. నేనంటే అభ్యర్థిని, నేను పోటీ చేస్తున్నా, నేను ఎంపీ అయితా. మీకేమో సమయంలో పోటీ చేయడానికి పనిచేయడానికి ఎందుకు సమయం ఇవ్వాలన్నా? దేనికోసం సమయం ఇవ్వాలన్నా? పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం. నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయడం కోసం. ఎందుకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం ఇంకా కావాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణకు నిధులు రావాలంటే, ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ అభివృద్ధి చెందాలంటే వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందనే ఒక కసితోని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయడంలోనే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు ఇలా పక్కా ఇలా గెలవబోతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ కీలక నేత పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పి గన్నవరం నుంచి పోటీ చేసి చిట్టిబాబు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ కేటాయిస్తారని ఆయన ఆశించారు. కానీ జగన్ చిట్టిబాబును పక్కన పెట్టి ఆయన స్థానంలో వేణుగోపాల్ కు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి చిట్టిబాబు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా వైసీపీకి చిట్టిబాబు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కండువా కప్పి చిట్టిబాబును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని, పార్లమెంట్ లో పోరాటం కూడా చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు నాయకత్వ స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రజలు అడిగినా అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పి తీరాలన్నారు. సెంటిమెంట్ తో కూడిన సున్నితమైన అంశాన్ని రాజకీయాలు చేయొద్దంటూ అన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు మాటలు చూస్తుంటే నాలుక తాటిమట్ట అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ఆయనకు నిర్దిష్టమైన నిలకడమైన మాట లేదని, వయసు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో చంద్రబాబు అయోమయంలో ఉన్నారంటూ విమర్శించారు. దేశ విదేశాంగ విధానంలో గత 10 ఏళ్లలో గణనీయమైన మార్పు వచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
ఎస్ జైశంకర్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పే సరైన విధానమని వెల్లడించారు. ముష్కరులకు ఎటువంటి నియమాలు ఉండనప్పుడు దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ మొదటి నుంచి ఉగ్రవాదాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని, ఆ దేశంతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందన్నారు జైశంకర్. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆమోదించేది లేదంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రచారం ముగిసిన అనంతరం సాధారణ వ్యక్తిలా రాహుల్ గాంధీ ఓ స్వీట్ షాప్ కు వెళ్లారు. సీఎం స్టాలిన్ కోసం స్వీట్లు తీసుకున్నారు. రాహుల్ ని చూసి షాప్ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ స్వయంగా సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి స్వీట్లను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తెలంగాణకు రావాల్సిన నిధులపై పార్లమెంట్ లో ముందుండి కొట్లాడే నేత రామా నాగేశ్వరరావు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నోరెత్తకపోయినప్పటికీ తెలంగాణ ప్రజానీకం తరపున రామా నాగేశ్వరరావు తన గళం వినిపించారు. కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకువచ్చారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయనలోని పోరాట పటిమ, సేవాగుణం చూసి రెండోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రానున్న ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ముందుండి కొట్లాడిన నేత రామా నాగేశ్వరరావు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నోరెత్తకపోయినప్పటికీ తెలంగాణ ప్రజానీకం తరపున నాగేశ్వరరావు తన గళం వినిపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులివ్వకుండా మొండి చేయి చూపించినప్పటికీ నాగేశ్వరరావు పోరాడి కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు గడించారు నాగేశ్వరరావు. 2004లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు. ఎక్కడ ఓడామో అక్కడే నెగ్గాలని పట్టుబట్టారు నాగేశ్వరరావు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగి 125,000 ఓట్ల మెజారిటీతో రేణుకా చౌదరిని ఓడించారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2019లో నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడిగా కూడా నియమితులయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడం కోసం నాగేశ్వరరావు ఎంతగానో పోరాడారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఏనాడు నోరు విప్పలేదు. రామా నాగేశ్వరరావు మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా పోరాడారు. తెలంగాణ కోసం పార్లమెంట్ దద్దరిల్లేలా తన గళం వినిపించారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ కోసం కేంద్రానికి 120 లేఖలు రాశారు. ఈ లైన్ కోసం పెద్ద పోరాటం చేసి చివరికి 2,000 కోట్లు మంజూరు చేయించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం నుంచి 8,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఖమ్మం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు.
ఖమ్మం పార్లమెంటు పరిధిలో నాగేశ్వరరావుకు ప్రజా మద్దతు భారీగా ఉంది. చేసిన సేవ, అభివృద్ధే ఆయనకు అండగా నిలిచాయి. నాగేశ్వరరావులోని పట్టుదల, పనితత్వం, పోరాట పటిమ, ప్రజలకు సేవ చెయ్యాలి అనే ఆలోచనలు చూసి మరోసారి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అవకాశమిచ్చింది. నాగేశ్వరరావు రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు అని తెలిసి ఖమ్మం ప్రజలు హర్షిస్తున్నారు. స్వతహాగా వచ్చి ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. దాడికి ఎంతో సమయం లేదని అంచనా వేశారు. దాడి సంకేతాలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారిందన్నారు. ఇజ్రాయెల్ ను రక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ విజయం సాధించదని స్పష్టం చేశారు. టెల్ అవీవ్ పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహరాన్ సిద్ధమైందని నిఘా వర్గాలు ప్రకటించడంతో జో బైడెన్ ఈ విధంగా స్పందించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 3000 పరుగులు మార్కులు అందుకున్న తొలి ఆటగాడిగా పంత్ రికార్డు కెక్కారు. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు ఐపీఎల్లో పంత్ 104 మ్యాచ్లు ఆడి 3032 పరుగులు చేశారు. 3000 పరుగులను 2028 బంతుల్లోనే సాధించి అతి తక్కువ బంతుల్లో సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్లు ఆడగా ఇప్పటి వరకు పంత్ 194 పరుగులు చేశాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.